ఎడతెరిపి లేకుండా నాలుగు రోజుల పాటు కురిసిన వర్షాలకు నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. మరోవైపు ఆక్వా రైతులు ఆర్థికంగా నష్టపోయారు. తిరుపతిలో ఘాట్ రోడ్లు డేంజర్ బెల్స్ మోగిస్తూనే ఉండడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు నెల్లూరు జిల్లా కండలేరులో ఆక్వారంగం కుదేలైంది. వందల ఎకరాల్లో రొయ్యల చెరువులు పొంగి పొర్లాయి. కళ్ల ముందే రొయ్యలు కొట్టుకుపోతుంటే రైతు కన్నీళ్ల పర్యంతమవుతున్నాడు. చిల్లకూరు మండలం తిప్పగుంటపాలెం పరిసరాల్లో 500 ఎకరాల్లో రొయ్యలు కొట్టుకుపోయాయి. 20 ఎకరాలు ఆకువాకలు చేస్తున్నాను. 4 నెలలు 40 కౌంటు 50 కౌంటు ఎలవలు. సోమవారం నైట్ కురిసిన వర్షానికి ఒకేసారి కొండపోత వర్షం కురవడం వల్ల భయంకరంగా రైతులు దెబ్బతినడం గానీ, ఏరేటర్లు పోవడం గానీ, ట్రాన్స్ఫార్మర్లు మునిగిపోవడం గానీ. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని 60 చెరువుల్లో 43 చెరువులు కట్టలు తెంచుకున్నాయి. కండలేరు, పొట్టేళ్ల వాగులు ఉగ్రరూపం దాల్చాయి. దీంతో రహదారులపైకి వరదనీరు పోటెత్తింది. పొదలకూరు, గూడూరు రోడ్డు నీట మునిగి తారు రోడ్లు సైతం కోతకు గురయ్యాయి. రేపూరు మండలం తెగచర్ల, గోనుపల్లి, పంగిలి, భోగసముద్రం చెరువులకు గండ్లు పడటంతో ఇళ్లల్లోకి నీళ్లు పోతున్నాయి. కలువాయి, చేజర్ల, రాపూరు, పొదలకూరుల్లో చెరువులు, వాగులు ఉధృతి దాల్చడంతో చుట్టుపక్కల ప్రాంతాలకు భారీగా వరద ముంచెత్తింది. దీంతో పలు ఆర్టీసీ బస్సు సర్వీసుల్ని రద్దు చేశారు. జిల్లాలోని ముత్తుకూరు మండలంలోని పొట్టెంపాడులో ఉధృతంగా ప్రవహిస్తున్న నక్కలవాగు చప్టపై నుంచి వెళ్తూ కాలుజారి 2 వ్యక్తులు నీటిలో గల్లంతయ్యారు. వారిలో 1 వ్యక్తిని స్థానికులు కాపాడారు. అయితే మరో వ్యక్తి హరినాథ్ బాబిరెడ్డి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కడప జిల్లా చిట్టియల్ మండలం గద్దలరేవులపల్లిలో మెయిన్ రోడ్డు నీట మునిగింది. భారీ వర్షాలు, వరదల తాకిడికి నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కొట్టుకుపోయింది. దీంతో చిట్టియలకు వచ్చిపోయే వాహనాలన్నీ నిలిచిపోయాయి. తీవ్ర ఇక్కట్లు పడుతున్న స్థానికులు తక్షణం బ్రిడ్జిని పునర్నిర్మించాలని కోరుతున్నారు. కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో వాగులు, వంకలు, ఏర్లు పొంగి ప్రవహిస్తుండటంతో వేలాది ఎకరాలు జలమయమయ్యాయి. గుంజనేరు ఉధృతంగా ప్రవహించడంతో చిట్టియల్తో చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి. ఓబులవారి మండలంలోని పాములేరు పొంగటంతో పలు గ్రామాలకు జనజీవనం స్తంభించిపోయింది. బత్తాయి, అరటి తదితర పంటలకు నష్టం వాటిల్లింది. కడప జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు చక్రాయపేట మండలంలోని 1000 ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. 2000 ఎకరాల్లో వరి పంట నీట మునగటంతో రైతులు వాపోతున్నారు. సుమారు 100 కోట్ల రూపాయల మేర వరి పంట నష్టం వాటిల్లినట్లు అంచనాలున్నాయి. ధ్వంసమైన పంటను ఎంపీ అవినాష్ రెడ్డి పరిశీలించి రైతుల్ని ఓదార్చారు. భారీ వర్షాలతో కొన్ని రోజులుగా విరిగిపడుతున్న తిరుమల ఘాట్ రోడ్డు కొండచర్యలు గురువారం కూడా భయభ్రాంతులకు గురిచేశాయి. బండరాళ్లు జారి పడుతూనే ఉండటంతో ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ను లింక్ రోడ్డు నుంచి మళ్లిస్తోంది టీటీడి. ఘాట్ రోడ్లో డేంజర్ బెల్స్ మోగిస్తున్న ఏరియాను సాంకేతిక నిపుణుల బృందం మరోసారి తనిఖీలు చేసింది. చెన్నై ఐఐటి ప్రొఫెసర్ నరసింహారావు, ప్రొఫెసర్ కెఎల్ రావు మరియు ఎల్ఎన్టి నిపుణుల బృందం 2 ఘాట్ రోడ్ను తనిఖీలు చేసింది. 4 చోట్ల ప్రమాద ప్రాంతాల్ని, 12 చోట్ల స్వల్ప ప్రమాద ప్రాంతాల్ని గుర్తించారు అధికారులు. ప్రత్యేకించి ఈ 15-16 కిలోమీటర్ల మధ్యలో ఉన్నటువంటి రాళ్లు పడడం యొక్క ఇబ్బందికరమైన పరిస్థితి ఏమిటంటే, మనం నార్మల్గా రాళ్లు తొలగించేటట్టు ఇక్కడ తొలగించలేము. కాస్త టెక్నాలజీని ఉపయోగించుకొని టెక్నికల్ ఎక్స్పర్ట్స్ యొక్క సూచనల సలహాలకు మేరకు మాత్రమే చేయాల్సిన అవసరం ఉంది. కుండపోత వర్షాలకు చిత్తూరు జిల్లాలోని పెనుమూరు మండలం కలవగుంటలో ఎన్టీఆర్ జలాశయం కళకళలాడుతోంది. 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ జలాశయం నుంచి దిగువకు నీళ్లొదిలారు. చుట్టుపక్కల బావులు నిండటంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లీకేజీలో నీళ్లు వృధాగా పోతుండటంతో ఆవేదన కూడా వెళ్లగక్కుతున్నారు.